వంటి సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మనకి కొంత కంట్రోలింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. మరి మీకున్న హక్కుల్లో జీవించే హక్కు, ఆడుకునే హక్కు, చదువుకునే హక్కు, మరి అన్ని విధాల అనుభవించే హక్కులు మీకున్నాయి. ఈ విషయాన్ని ఈ సందర్భంలో మీకు గుర్తు చేసినందుకు దేవరాజు మాస్టర్ దేవరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి గతంలో కూడా బ్లడ్ గ్రూపింగ్ ఐ టెస్ట్లు కామాక్షి కేర్ హాస్పిటల్ నుంచి మన పాఠశాలకి మనకి ఇచ్చినటువంటి ఆ సౌకర్యాలకు కూడా మాస్టర్కి దేవరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ నేటి కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి, మీకున్నటువంటి తప్పులు ఏంటి, వాటిని ఎలా మీరు అనుభవించవచ్చు అనే విషయాన్ని నేటి ముఖ్య అతిథిగా చేసినట్టు మన తాడివాస దేవరాజు గారు ఉన్నారు. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి మాటలు మీకు చెప్పవలసిందిగా అందరి తరఫున కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో వైఎస్ఆర్ నవశకం పథకంపై గ్రామ సభ నిర్వహించారు. సభలో పంచాయతీ కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో వైఎస్ఆర్ నవశకం ఒకటని అన్నారు. ఈ పథకం కింద 11 రకాల పథకాలు ఉన్నాయన్నారు. అన్ని సామాజిక వర్గాలకు వారికి ఉపయోగపడే పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో ఏమైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు. రోజు మాత్రం ఒక వాలంటీర్ 5 ఇళ్ళు మాత్రం సర్వ్ చేయడం, అంటే దీంట్లో చాలా మంది కాబట్టి 4 రకాల కార్డు, 7 రకాల అంశాలకు సంబంధించి, స్కీమ్ సంబంధించి సర్వే చేయాలి. కాబట్టి ఒక్కో ఇళ్ళు సర్వే చేయడం కనీసం గంటకు పైన పడుతుంటాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గ్రామస్తులందరూ చెప్పేది మనం ఏంటంటే, మీరందరూ కూడా దానికి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆ వాలంటీర్ వచ్చినప్పుడు అతను సహకరించండి, పూర్తిగా సహకరించండి. అది కూర్చోబెట్టి అతను అడిగే క్వశ్చన్లన్నీ సెర్చ్ చేసుకోండి, లేదా మీ దగ్గర ఉన్న డేటా అది కరెక్టా కాదా సెర్చ్ చేయండి. అతను ఎప్పుడు కూడా వాదన చేసుకోబాటండి, ఇది రాసి చేసుకోండి. ఇదేంటంటే అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫైనల్గా గ్రామసభ చేస్తాము. ఇట్లా గ్రామసభ పెట్టి దాంట్లో అర్హుల లిస్ట్ అంతా ప్రకటిస్తాం. దాంట్లో ఎవరైతే ఈ స్కీమ్ కింద అర్హులో మొత్తం లిస్ట్ ఇస్తాం, పబ్లిష్ చేస్తాం, ఇక్కడే నోటీస్ బోర్డులో చేస్తాము. మీరందరూ చెక్ చేసుకునే ఆస్కారం ఉంది. చెక్ చేసుకున్న తర్వాత ఇది అవునైతే అవును, కాదంటే కరెక్షన్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని చేసుకోవచ్చు. ముందుకు చేసిందంటే మళ్ళీ అంత దూరం పోకముందే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ప్రాథమిక దశలోనే మనం మన వాలంటీర్ మన ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం, చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకో స్కీమ్కి మనం అర్హులు కాకపోతేమో, లేదా ఒకటి ఏదైనా చెప్తే మనకున్న ఉన్న వసతులు, ప్రజెంట్ ఉన్న వసతులు పోతాయేమో అనేది చాలా ఆలోచన ఉంటాయి. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు గతంలో మన వాలంటీర్స్ బేస్ లైన్ సర్వే చేస్తారు. వాళ్ళ వాలంటీర్ పోస్ట్ రాగానే, ఆగస్టు 15 రాగానే దాదాపు 4 రోజుల పాటు బేస్ లైన్ సర్వే చేస్తారు. బేస్ లైన్ సర్వేలో మనం ఆ డేటా తీసుకొని నేరుగా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అన్ని మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రెడీగా ఉంటే అవన్నీ అవునా కాదా అవునా కాదా అని చెక్ చేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత అది అవునైతే అవును కాదంటే కాదంటే మీరన్నీ ఓకే అంటే మా దగ్గర ఉన్న షీట్లో ఉన్న డేటా మీ దగ్గర ఉన్న డేటా కరెక్ట్ అయితే ఓకే అని సబ్మిట్ చేస్తాం అన్నమాట. లేదు కాదు అనుకో, మా దగ్గర ఉన్న డేటా ఒకటి ఉంది, మీ దగ్గర ఉన్న వాస్తవం ఉన్నప్పుడు ఇది కాదు అని చెప్పి రాస్తాం. వచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు వెహికల్ 4-వీలర్ ఉందని దాంట్లో వచ్చింది మీ దగ్గర, వాస్తవం మీ దగ్గర లేదు లేనప్పుడు మళ్ళీ దాంట్లో మనం లేదని రాస్తాం అనమాట. లేదన్నప్పుడు ఆ ఆర్టీఓ డిపార్ట్మెంట్ మళ్ళీ దానికి ఎంక్వైరీ తీసుకొని అసలు వాస్తవమా కాదని వాళ్ళు పంపిస్తాం ఆ డిపార్ట్మెంట్కి. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ వచ్చినా మాత్రం దాన్ని చేయడం జరిగింది. ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా సర్వే జరుగుతుంది. అదే టైంలో ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయిస్తున్న 2 బార్లపై ఎక్సైజ్ పోలీసులు డెకా ఆపరేషన్లో మద్యం కొనుగోలు చేసి మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1 లిక్కర్ బాటిల్, 1 బీర్ బాటిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా కాపుసారా కానీ బార్లలో అవతవకులకు కానీ పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని ఎక్సైజ్ సిఐ రమేష్ బాబు కోరారు. డెకా ఆపరేషన్ చేసి నన్ను రెస్టారెంట్ పాలసీ మీద, అంటే బాటిల్స్ పార్సిల్ ఇస్తున్నారు బయటికి అనే వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు డెకా ఆపరేషన్ చేయడం జరిగింది.
అందులో విధంగా వాడు పాస్లు ఇవ్వడం జరిగింది. మనం వెంటనే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళని మనం నౌకర్నామాని ప్రశ్నించి అతను చేసినటువంటి అమ్మినటువంటి బాడీస్ని నోట్లని కూడా మనం నమోదు చేసుకొని కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టిన దర్మిళ మన రిపోర్ట్ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకి పంపించడం జరిగింది. మనం పంపించిన రిపోర్ట్ మీద పై అధికారులు దానికి తగు చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా గత నిన్న జరిగిన సమీక్షలో కానీ జిల్లా అధికారుల సమావేశ సమీక్షలో కానీ అంతకుముందు డిప్యూటీ సీఎం గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు జరిపినటువంటి సమీక్షలో కానీ అంతకుముందు డైరెక్టర్ గారు జరిపిన సమీక్షలో కానీ బార్ల నుంచి పార్సల్ అనేది బయటకు ఇవ్వకూడదు, అది ఓన్లీ మన యొక్క గవర్నమెంట్ షాప్ నుంచి మాత్రమే పార్సల్ బయటకు ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే ప్రభుత్వ ఆదాయం గంటి పడుతుంది కాబట్టి అలాంటిది ఏదైనా బార్ల వాళ్ళు కనుక ఈ కొత్త నూతన పాలసీ వచ్చిన దానిలో అవకతవకలకి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ నమ్మకమైన సమాచారం రాబడిన సమాచారం మేరకు మనం ఈరోజు డెకా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా లహరి రెస్టారెంట్ బార్ మరియు కనకదుర్గ రెస్టారెంట్ బార్ మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది.